హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేషన్స్. నేను మీ సునీత. ఈరోజు మన ఛానల్లో ఇంకో రకం కృష్ణుడి పాదాలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చూపించానండి, సో మీకు అది ఈజీగా అనిపిస్తే అది, ఇది ఈజీగా అనిపిస్తే ఇలా మీరు కృష్ణుడి పాదాలు వేసుకోండి. సో దీనికి కావాల్సినవి ఇలా వరిపిండి, అలాగే ఇలా చిన్ని గ్లాసు. సో ఈ వరిపిండిని కొంచెం అలా చేత్తో కొంచెం తీసుకొని ఇప్పుడు దానిపైన గ్లాస్తో మనం షేప్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా, అలా జస్ట్ సింపుల్గా గ్లాస్తో అలా రొటేట్ చేసుకుంటే మనకి షేప్ అనేది వస్తుంది. సో దాన్ని ఒకసారి మొత్తం పైన ఒకవేళ కనుక మనకి ఇంకా కొంచెం పలచగా అనిపిస్తే కొంచెం పిండి వేసుకోండి ముగ్గులాగా. ఒకవేళ మీకు ఇలా రాకపోతే కనుక నేను ముందు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో పెట్టాను కదా, సో అందులో చూసి వేసుకోండి. రెండో కూడా చాలా ఈజీ. సో మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అది వేసుకోండి. సో అందుకే నేను టూ టైప్స్ చూపించాను. సో చూసారు కదా చాలా ఈజీ ఇది కూడా. సో షేప్ అనేది కొంచెం కరెక్ట్గా మనం వేసుకోవాలంతే. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది వేసుకోవచ్చు. చూసారు కదా చాలా ఈజీగా పాదాలు అనేవి వేసేసుకున్నాం. ఇప్పుడు వీటిపైన మనం పసుపు, కుంకుమ అలాగే పువ్వులతో డెకరేట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదా. సో మీకు ఇది ఈజీగా అనిపిస్తే ఇది ట్రై చేయండి. లేకపోతే నేను ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశాను కదా, ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో చూసి మీకు చెక్ చేసి ఒకసారి మీరు ఏది ఈజీగా అనిపిస్తే మీరు అది ట్రై చేయొచ్చు. ఇది అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒకవేళ ముగ్గు పెట్టడం రాకపోతే అది ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. సో చూసారు కదా ఈ కృష్ణాష్టమికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా కృష్ణుడి కింద తయారు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.